మిత్రులారా, ఇది చార్లెట్ పాస్ అనబడే మంచు రిసార్ట్. ఇది ఆస్ట్రేలియాలోనే అత్తైన మంచు పర్వతం అయిన కజియోస్కీ పర్వతానికి ఆనుకుని ఉంది. ఇక్కడ మీరు చూసేది మంచులో ప్రయాణించే వాహనం. దీని పేరు ఓవర్స్నో ట్రాన్స్పోర్ట్. ఇందులో సుమారుగా 20 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు మనం దాంట్లో ప్రయాణం చేస్తున్నాం. చుట్టూ పర్వతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నాయి. ఈ వాహనం చాలా నెమ్మదిగా వెళ్తుంది. 20 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. దీనికి ఆర్మీ వాళ్ళు వాడే ఫిరంగి బళ్ళకు ఉండే వ్యవస్థ ఉంటుంది. వెళ్తున్నప్పుడు చాలా సౌండ్ చేస్తుంది. ఇక్కడ సుమారుగా ఇప్పుడు -5 డిగ్రీస్ ఉంటుంది. మేము కొండ కింద నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించడానికి 30 నిమిషాలు పట్టింది. ఇవాళ బాగా మంచు వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. మంచు వర్షం పడ్డప్పుడు చాలా చల్లగా ఉంటుంది. మేము 2 నెలల క్రితం ఈ బుకింగ్ చేస్తున్నాం. అక్కడ కనపడుతున్నది మంచు పర్వతాల నది. విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతం అంతా ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది. మంచు కొద్ది కూడా కనపడదు. ఇప్పుడు మనం వెళ్తుంది ఒక హైవే రోడ్డు. ఆ ఎర్ర పుల్లలు మంచు పడ్డప్పుడు రోడ్డు బోర్డర్ని చెప్తాయి, లేకపోతే ఈ ఓవర్స్నో బళ్ళు రోడ్డు పక్కకు పడిపోతాయి. ఆ కనపడుతున్న భవనం చార్లెట్ పాస్ రిసార్ట్ యొక్క మెయిన్ హోటల్. దాని పేరు చార్లెట్ హోటల్. ఇప్పుడు మీకు కనపడ్డ ఈ నీలం రంగువి మంచు గన్నులు. ఇవి అక్కడ మంచు కురవనప్పుడు కృత్రిమంగా మంచుని కురిపిస్తాయి. అదంతా చార్లెట్ పాస్ విలేజ్. అన్ని బళ్ళకి ఇలా చక్రాలు మార్చి రబ్బర్ చైన్స్ వేస్తారు. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ మంచులో స్కీయింగ్ చేయడానికి వస్తారు. ఒక 3 నెలలు మాత్రమే ఇక్కడ మంచు ఉంటుంది. విడి రోజుల్లో ఇక్కడ అసలు ఎవ్వరూ రారు. ఎందుకంటే ఈ ప్రదేశం పెద్ద నగరాలకి, అంటే సిడ్నీ మెల్బోర్న్ లాంటి నగరాలకి చాలా దూరంలో ఉంటుంది. అదే వాళ్ళ రిసెప్షన్ ఆఫీసు. చైనా వైరస్ కోవిడ్ కావడం వలన బయటే క్యూబ్లో ఉంచుతున్నారు. ఇక ఒక లూసీ అనే లాడ్జ్ ఉంది. అందులో చైనా కింగ్ అని ఒక చైనీస్ రెస్టారెంట్ ఉన్నది. ఇక్కడ భోజనం చేస్తున్నాము. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ నొక్కండి.